హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్. ఇవాళైతే నేను మా బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇదిగోండి మినప ఉండలు చేద్దామని రెడీ చేస్తున్నాను. ఇదిగో మినపప్పుతో పాటు ఒక 15 బాదం పప్పులు కూడా వేస్తున్నానండి. ఇలా ఒక్కసారి వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మిక్సీలో వేసుకొని పొడిలాగా చేసుకోవాలి. ఇదిగోండి చూసారా, చల్లారిన తర్వాత ఇలా మెత్తగా చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇదైతే పిల్లలకి పెద్దలకి అందరికీ అండి చాలా హెల్దీగా ఉంటుంది. ఇవి అయితే ఖచ్చితంగా మనం రోజుకొకటి పిల్లలకి పెట్టడం వల్ల అన్నీ మా హెల్దీవే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఎప్పుడైనా ఏం లేవు స్నాక్స్ అని అనుకున్నప్పుడు ఇంట్లో అయితే ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు దానికి సరిపడేంత బెల్లాన్ని కూడా వేస్తున్నాను. ఇక్కడ మధ్యలో చిన్న చిన్న ఉండలుగా ఉన్నాయి. మామూలుగా అయితే మనం చాక్తో కనుక తురిమి వేసినా చాక్తో కనుక అని వేసినా కూడా మెత్తగా వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న చిన్న ఉండలు ఉన్నాయి అందుకని చెప్పేసి నేనైతే మళ్ళీ ఒక్కసారి మిక్సీ వేసేసుకున్నాను రెండు కలిపేసి. ఇదిగోండి ఇట్లా ఏం ఉండలు లేకుండా మంచిగా వచ్చేసింది కదా. ఇప్పుడైతే మనము నెయ్యి వేసుకొని రౌండ్ చేసుకుందాం. ఇలా బెల్లం కనుక చిన్న చిన్న ఉండలుగా మళ్ళీ కనిపిస్తే కనుక ఇట్లా చేత్తో ఇట్లా అన్నామంటే ఒక్కసారిగా అవి మెత్తగా మంచిగా కలిసిపోతాయండి. ఇదిగోండి ఇప్పుడైతే నేను నెయ్యి వేసేస్తున్నాను. ఈ నెయ్యి కూడా ఇంట్లోనే నేను తయారు చేస్తానండి. రోజు మా బాబుకి బాక్స్లో కానీ ఇంట్లో కానీ నేను నెయ్యి వేసే పెడతాను తనకి ఎప్పుడు. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇది చేస్తుంటే ఒకటైతే గుర్తుకొచ్చింది, నేను చిన్నప్పుడు సెర్లాక్లు కానీ ఇవి కానీ ఏవి యూజ్ చేయలేదండి మా బాబు కోసం. ఇప్పుడైతే మా బాబుకు 5 ఇయర్స్, చిన్నప్పుడు నేను 1.5 ఇయర్ వరకు తనకైతే సెర్లాక్ ఇంట్లోనే చేసి పెట్టాను. ఉగ్గు అని అందరికీ ఐడియా ఉంటుంది కదా, బాదం పప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఇంకా అన్నీ బియ్యము అన్నీ కలిపి వేయించేసి పొడి చేసేసి ఉడకపెట్టి నెయ్యి వేసి పెడతాం. నాకైతే అదే గుర్తుకొచ్చింది ఇది చూడంగానే. మా బాబు అయితే అప్పుడు బాగా తినేవాడు, మంచిగా ఎంత పెట్టినా మంచిగా తినేసేవాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్తూ తినడం అయితే చాలా తగ్గించేశాడు. చిన్నప్పుడు బాదం కాజు అయితే ఎక్కువగా వేసి మంచిగా పెట్టేదాన్ని, ఇప్పుడైతే అస్సలు తినట్లేదు తను. సరే కదా ఇట్లా వేసి అయితే పెడితే మంచిగా తినేస్తాడు అనుకున్నా. నేను అనుకున్నట్లుగానే తను స్కూల్ నుంచి వచ్చే ముందే చేశానండి. నేను స్కూల్ నుంచి రాగానే తను సర్ప్రైజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా మమ్మీ నువ్వు చేసింది అని చెప్పేసి చాలా ఇష్టంగా తీసుకొని తిన్నాడు. నాకైతే ఇలా చేసినప్పుడు తను అంత ఇష్టంగా తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా సరిపడేంత నెయ్యి వేసుకొని మనం రౌండ్గా ఉండలు చుట్టుకుంటే సరిపోతుందండి. ఇదైతే చేసిన ఒక 10 నిమిషాలకి ఆరిపోయాయి. ఆరిపోయిన తర్వాత చాలా బాగున్నాయండి. చేసినప్పుడు కొంచెం నెయ్యి ఎక్కువగా వేస్ట్ చేశాను నేను. మంచిగా అదిగో చూసారు కదా వచ్చేసాడు, రాగానే తీసుకున్నాడు. తీసుకొని ఎలా ఉన్నాయి నాన్న అంటే స్కూల్ యూనిఫామ్ కూడా తను తీయలేదు, అలాగే వచ్చి తీసుకొని తిన్నాడు. హ్యాండ్ వాష్ చేసుకొని మంచిగానే ఉన్నాయని ఒక చిన్నదిగా చెప్పేశాడు. నాకైతే తను మంచిగా ఇష్టంగా 2 లడ్లు తీసుకొని తిన్నాడండి. చాలా హ్యాపీగా అనిపించింది. మన పిల్లలు ఎప్పుడైనా మనం చేసినవి వాళ్ళు వచ్చి రాగానే ఇంత ఇష్టంగా తింటే చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా, నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంటే ఈరోజు నేను చేసిన న్యూ రెసిపీ. మరి ఇంకొక రెసిపీతో నేను మేము ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.